జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీ కృతం దూరీ కరోతి దురితం గౌరీ చరణ పంకజం. పెద్దలకు మా తల్లిదండ్రులకు పాదాలు పట్టి ప్రార్థిస్తూ, ఇప్పుడు ముందుగా మీకు చెప్పినట్టుగానే ఇప్పుడు నేను వివరించబోతున్నాను. శరీరంలో శక్తి లేక ఎంతో ఇబ్బంది పడిపోతూ చాలా నీరసంగా ఉంటున్న వాళ్ళకి తక్షణమే శక్తినిచ్చేది, ఎనర్జీ డ్రింక్స్ కన్నా కూడా ఎక్కువగా మంచి శక్తినిచ్చేది ఇంట్లో ఉన్నటువంటి రెండే రెండు వస్తువులు. అది కూడా మీరు ఒకసారి ఇంట్లో లేకపోతే కనుక బజార్కి వెళ్ళి తెచ్చుకోవాలని ప్రార్థన. దీనికి కావాల్సింది ఏమిటి అంటే, ఒకటి జనరల్గా డ్రై ఫ్రూట్స్లో ఉండేది అదే ఏమిటి అంటే మన కిస్మిస్. చూడండి, మీకోసం ఇప్పుడు నేను తేవడం కూడా జరిగింది. ఈ కిస్మిస్, అలాగే ఒక్క నిమ్మకాయ, ఒకే ఒక నిమ్మకాయ, అలాగే ఈ కిస్మిస్ ఎంత మోతాదులో వాడాలి, ఎలా వాడాలి, నరాల్లో ఉన్నటువంటి శక్తిని ఇది ఏ విధంగా ప్రేరేపిస్తుంది, తర్వాత నరాల బలహీనత కూడా తగ్గి మంచి దృఢమైన శక్తిని, శక్తి అంటే లావు కాదు, కేవలం లోపలకు ఎనర్జీ ప్రవహిస్తుంది. తప్పకుండా దీనికోసం మీరు ఏం చేయాలి అంటే, ఇవి చూశారు కదా కిస్మిస్ ఈ విధంగా ఉంటాయి. మరి ఈ కిస్మిస్ని ఒక 25 గ్రాములు, చూడండి పోనీ 25 గ్రాములు, మాకు తూకం తెలియట్లేదంటే ఇలా చూశారు కదా గుప్పెడు, ఇలా గుప్పెడు కిస్మిస్ని ఇలా ఒక చిన్న గ్లాసులో వేసుకోండి. నేను గాజు పాత్రలో వాడుతున్నాను ఎందుకంటే మీకు కనపడడం కోసమని. వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని, తాజా ఫ్రెష్ నిమ్మకాయని తీసుకొచ్చి ఇలా కట్ చేసుకుని దాన్ని పూర్తిగా ఈ విధంగా పిండాలి. పిండిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు చెయ్యాలి అని మీకు అనుమానం వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా మీరు ఎప్పుడు చేస్తారు అంటే, రాత్రి పడుకోబోయే ముందు చేయవలసిన ప్రాసెస్ ఇదంతా. ఇప్పుడు నిమ్మకాయని ఈ విధంగా పిండిన తర్వాత ఈ ఏదైతే 25 గ్రాముల కిస్మిస్ని తీసుకున్నామో అందులో ఈ నిమ్మకాయ పిండిన తర్వాత ప్యూర్ స్వచ్ఛమైన నీటిని ఇందులో వేయాలి. ఎంత వేయాలి అంటే ఆ గ్లాస్ సగానికి, ఇది చాలా చిన్న గ్లాసు మరి, కాబట్టి ఈ విధంగా చేసి రాత్రే నానబెట్టి ఉంచుకోవాలి. ఈ విధంగా ఉంచిన తర్వాత దీని మీద ఒక మూత పెట్టండి, ఒక మూలను కదలకుండా పెట్టండి. పెట్టిన తర్వాత వీలైతే, దేవుడి గది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఆ దగ్గరలో పెట్టుకోండి. ఎందుకు అంటే భగవత్ కృప లేకుండా ఏమి జరగదు. మరి ఈ ఏదైతే ఉందో చెప్పినటువంటి ఈ మిశ్రమాన్ని రాత్రంతా నానిన తర్వాత ఏ విధంగా తీసుకోవాలో కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను. రాత్రంతా నానబెట్టిన తర్వాత ఎలా తయారవుతుంది కూడా మీకోసం నేను ఆల్రెడీ రాత్రి నానబెట్టి ఉంచాను, చూసారు కదా. యాజ్ ఇట్ ఈజ్గా రాత్రి నానబెట్టినటువంటి కిస్మిస్ ఈ విధంగా తయారయ్యింది. నరాలలో శక్తిని నింపి బలహీనులను కూడా బలంగా తయారు చేసి శక్తిమంతులుగా మీ రోజువారీ పనులను చేసుకునేటువంటి శక్తిని కలిగించేటువంటి కిస్మిస్ ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఏం చేస్తారంటే, మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాత, దంతదావనం అయిపోయిన తర్వాత, తర్వాత మళ్ళీ మలమూత్రం అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత బాత్రూమ్కి అది వెళ్ళి వచ్చేసాక ఫ్రెష్గా మొహం కడుక్కొని మీ పనులు మీరు చేసుకుంటూ హాయిగా ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా నోట్లో మంచి టేస్ట్గా ఉంటాయి. తర్వాత పులుపు కూడా తగిలినందువల్ల ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఇలా తినడం ఇది చూశారు కదా ఎంత టేస్ట్గా ఉన్నాయంటే అంత టేస్ట్గా ఉంటాయి. అయితే ఇందులో చేయాల్సిన పని ఏమిటంటే, ప్రతి కిస్మిస్ని కూడా బాగా నవిలి మింగాలి. అది వెళ్తూ వెళ్తూనే ఎనర్జీగా మారి నరాల్లో కలిసి రక్త ప్రసరణ కూడా చక్కగా జరిగి మీకు అద్భుతమైన శక్తినిస్తుంది. మరి తర్వాత ఏం చేయాలంటే, ఈ మిగిలిన నీళ్లు కూడా చక్కగా హాయిగా తాగేయచ్చు. మీకు కొంచెం నీళ్ళు తాగి చూపించాను, నిమ్మకాయ పెనడం వల్ల కొంచెం పుల్లగా ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. అయితే ఈ విధంగా కనీసం ఒక మండలం పాటు అంటే 41 రోజుల పాటు చేయగలిగితే, మీకు ఈ లోపునే రోజు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఎనర్జీ గ్యాదర్ అవడం మొదలవుతుంది. ఈ విధంగా నరాల బలహీనత ఉన్నవారు, తర్వాత ఒంట్లో శక్తి లేదు, నీరసంగా ఓపిక తక్కువగా ఉన్నవాళ్ళు కూడా ఈ విధంగా పాటించి, ఇంట్లో దొరికే వస్తువులతో పాటించి, భూమి తల్లి మనకు ప్రసాదించినటువంటి వరాలని మనం ఉపయోగించుకుందాము, మరి 10 మందికి ఉపయోగపడదాము. అయితే డయాబెటీస్ ఉన్నవారు మాత్రం వాడకపోవడం మంచిది. కాబట్టి ఇంట్లో ఉన్న పెద్దలకు కూడా ఇది చెప్పండి, 10 మందికి ఉపయోగపడదు.